స్టార్ డైరెక్టర్ స్టార్ హీరోస్ అందరితో కలిసి సినిమా చేస్తే ఎంత బాగుంటుందో, వీళ్ళందరూ కలిసి స్కిట్ చేస్తే అంతకు మించి ఉంటుంది అంటున్నాడు మన అవినాష్. ఇంతకీ ఆ స్కిట్ ఏంటో చూసిద్దామా? సో లెట్స్ వెల్కమ్ మాస్ అవినాష్ అలాంగ్ విత్ కేబు కార్తీక్. నమస్కారం, రమ్య లహరి కార్యక్రమానికి స్వాగతం, సుమ సుస్వాగతం. ఆయన ఎక్కువగా మాట్లాడండి, ఆయన సినిమాలే మనతో మాట్లాడతాయి. ప్లీజ్ వెల్కమ్. గురువు గారు, మీరు ఎంతో మంది హీరో హీరోయిన్స్ తో వర్క్ చేశారు, వాళ్ళలో మీకు ఇష్టమైన హీరో హీరోయిన్స్ ఎవరు? గురువు గారు, మీ డైరెక్షన్ నటించాలని ప్రతి ఒక్క హీరోయిన్ కలలు కంటూ ఉంటారు, మరి మీరు దానికి ఎలా అభిప్రాయపడుతున్నారు? గురువు గారు, మీ పేరుతోనే ఒక కొత్త షో రన్ అవుతుంది, దానికి మీ ఫీలింగ్ ఏంటి? ఆపండి, ఎన్నో ఏళ్ల తర్వాత మౌనం వీడిచి మాట్లాడదామని వచ్చాను. సుమా యాంకర్ అయితే ఇంకా మాట్లాడడానికి నాకే ఉంటుంది. ఇన్ని సినిమాలు తీశారు కదా, ఎంత సంపాదించారు? సుమా, సంపాదన అంటే కాశ్మీర్ లో 10 ఎకరాల ఆపిల్ తోట, ఊటీలో 20 ఎకరాల జామ తోట, శంషాబాద్ లో పూల తోటలు. అంటే మీ మూవీస్ లో యూజ్ చేసే ప్రాపర్టీస్ మొత్తం మీ ఓన్ ప్రాపర్టీస్ అన్నమాట. మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి? విజయ్ దేవరకొండను పెట్టి అన్నమయ్య 2 దిద్దాం అనుకుంటున్నాను. ఎన్నో అనుమతి అలాంటి మూవీస్ అందించారు, సో వారిలో కొద్ది మంది హీరోస్ హీరోయిన్స్ మనందరికి ముఖ్యంగా మీకు సర్ప్రైజ్ ఇవ్వడానికి మన స్టేజ్ మీదకి వచ్చేస్తున్నారు. మరి పిలిచేద్దామా? పిలవండి. సో ప్లీజ్ వెల్కమ్ అవర్ ఫస్ట్ సర్ప్రైజ్ గెస్ట్. నిన్ను రోడ్డు మీద చూసిన దిల్లగాయిత్తు, నిన్ను రొమ్మియోగ మారిన దిల్లగాయిత్తు, నాకు గుండెల్లో నా పుట్టుకొచ్చే సగాయిత్తు, అతి భామ కాదు బాతు. చెప్పినట్టుగానే సర్ప్రైజింగ్ గా నాగార్జున గారు వచ్చేసారు. ఇలా కలుసుకుంటామని ఎప్పుడు అనుకోలేదు. అయితే ఇలా కలుసుకుందాం ఒకసారి. ఓకే, నాగార్జున చూస్తుంటే నాకు ఎంతో ముచ్చటేస్తుంది. ముఖ్యంగా చెప్పుకోవాలంటే సుమా, ఆ రోజుల్లో గరణబుల్లోడు షూటింగ్ కు మేము భీమవరం వెళ్ళాము. లిరిక్ రైటర్ కి ఒక పాట చెప్పాను. అవునవును. ఏది అంటే, భీమవరం బుల్లోడ పెరుగు కావాలా గడ్డ పెరుగు కావాలా, పెరుగు కావాలా గడ్డ పెరుగు కావాలా అని. లొకేషన్ కి వెళ్ళగానే యాక్చువల్ గా ఆ రోజు పెరుగు తోడుకోలేదు. పెరుగు తోడుకోకుంటే ప్రొడక్షన్ మీద పిలిచి ఏంటి సంగతి అంటే పాలున్నాయి అన్నాడు. సరే ఏం దోచక వెంటనే ఒక సాంగ్ అనుకున్నాను, భీమవరం బుల్లోడ పాలు కావాలా మురి పాలు కావాలా. అది ప్లే చేస్తే బాగుండేది మొత్తానికి. అది అందరు చూస్తారు, ఒకసారి ప్లే చేయండి. ప్లే ప్లీజ్. నా పేరు ముఖేష్, నేను 1 సంవత్సరం పెట్టుకో నామలేని. నిజంగా చాలా అద్భుతంగా డైరెక్టర్ చేశారు. ఇది నేను చేసింది కాదు, అది టెక్నికల్ ప్రాబ్లమ్, ఒక్కసారి మార్చండి వేరే పెట్టండి. ఇది కూడా టెక్నికల్ ఇష్యూ అనుకుంటా. టెక్నికల్ కాదు, ఇది నేను చేసినది, ఇది నేను చేసినది. ఒక విషయం అడగాలనుంది ఎప్పటి నుంచో, మీరు ఎన్నో చిత్రాలు తీశారు, మీరు చెయ్యాలనుకున్నది చెయ్యలేకపోయింది, ఏదైనా ఉందా? సుమా, యాక్చువల్ గా బేసికల్ గా చెప్పాలంటే నేను చాలా చిత్రాలు తీశాను. ఇక్కడ ఉన్న పనులు చూశారు కదా, ఇన్ని పనులు వాడారు. ఓకే, కానీ ఇప్పటికీ కోరిక ఏంటంటే పనసకాయ పడలేను ఇప్పటిదాకా. ఇంత పెద్ద పనసకాయ తోటి హీరోని బొట్టు మీద కొట్టాలంది. ఈ పనసకాయకి సరిపడే హీరోని దొరకాలి నాకు. సార్, నాకు షూటింగ్ టైం అయింది, బాయ్. ఇప్పుడు వెల్కమ్ టు నా సర్ప్రైజ్. చాలా రోజులు అవుతుంది కలిసి, సినిమాలు కూడా చూస్తున్నారా ఈ మధ్య? సినిమా చూసా, చాలా బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అలెక్సాండర్, అది నేను చేయలేదు, బాగుందని చెప్పా.
ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, అప్పట్లో నేను అల్లరిపోయేడు సినిమా అనుకున్నప్పుడు స్టోరీ రాసేటప్పుడు నారాయణమూర్తిని నేను మైండ్ లో పెట్టుకుని మొత్తం సినిమా స్టోరీ అంతా రాశాను. యాక్చువల్ నీకు ఫోన్ కూడా చేశాను, నువ్వు ఎత్తలేవు. అప్పుడు నేను ఒరే రిక్షా, ఏదో రిక్షాలు ఉన్నావు నువ్వు ఆ రోజు, ఏదో రిక్షాలు ఉన్నావు నువ్వు ఆ రోజు. ఈ సినిమా మూర్తి చేస్తే ఎలా ఉంటది అని. గురుగారు మీరేం బాధపడదు, అది నేను చేస్తే ఎలా ఉంటుంది మీరు చూద్దాం. అంతే కావును, ఇప్పుడు మీకు కోసం చేస్తా. చెయ్యి మూర్తి. బాగుండు, అందరు బాగుండాలి. ఆ సౌండ్ ప్లీజ్. రోజ్ 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 రోజా పువ్వ, రోజా పువ్వ, పువ్వ పువ్వ, రోజు 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 పూస్తూ ఉన్న పువ్వే నువ్వ, నవ్వే నువ్వ. గురుగారు ఎట్లుంది ఆ రోజు ఫోన్ ఎత్తుంది మంచిగా అయింది, ఆ రోజు ఫోన్ ఎత్తుంది మంచిగా అయింది. గురుగారు మహానుభావుడు కాబట్టి ఎవరా పిల్ల? అంటే పెళ్లి సందడిలో సౌందర్యం లేరు. ఆ రోజు యాక్షన్ చెప్పాను, కట్ చెప్పడం మర్చిపోయాను, అందుకే ఆ రోజు నుంచి ఇక్కడ తిరుగుతూ ఉంటుంది. ఆత్మలాగా తిరుగుతుందా? మీ అందరూ నాకు సర్ప్రైజ్ ఇచ్చారు. అవును అవును, మీ అందరి కోసం ఒక సర్ప్రైజ్ ఇస్తున్నాను. ప్లీజ్ వెల్కమ్ సర్ప్రైజ్. పంతొమ్మిది వందల 94 సంవత్సరం అనుకుంటా, 2018 కొంచెం బలిసింది, గద్దయింది తమ్ముడు. గద్దయిన పావురం ఏంటి అసలు? అబ్బా చేశారా పర్ఫార్మెన్స్? మీరు అద్భుతమైన దర్శకులు అనుకున్నాను, కానీ ఇంత నటన ఉందని తెలియదు. అదేం లేదు, అదేం లేదు. మన మెగాస్టార్ తోటి నేను గరణమ్మ ఒకటి సినిమా చేసేటప్పుడు పెద్ద హిట్ అయింది. హిట్ అయినాక ఒకటే చిరంజీవిని పెట్టి ఇంత పెద్ద హిట్ కొట్టినావు, ఇద్దరు చిరంజీవిని పెడితే ఎలా ఉంటుంది అన్నప్పుడు నేను రౌడీ అలర్ట్ చూశాను ఇద్దరిని పెట్టి, అది బ్లాక్ బస్టర్ అయింది. ఒక రోజు పడుకున్నాక ఆలోచించాను, ఇద్దరిని పెడితే ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ అయింది, ఒకరు ముగ్గురిని పెడితే ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అవుతాయని ముగ్గురు మొనాలు ఆలోచించాను, అది ఇంకా పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. ఇప్పుడు ఈ మధ్య కాలం నేను 4 మొనాలు పెడితే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తున్నాను. ఎప్పుడు తీస్తారు? నేను ఓకే, ఒకవేళ చిరుగారు ఓకే అనుకుంటే నేను చేయడానికి రెడీ. నేను ఎప్పటికీ రెడీ, చిరు ఎప్పుడు రెడీ, కానీ ఆ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించిన మా అగబాబు మా తమ్ముడు రెడీ అయితే నేను రెడీ. నేను తమ్ముడు ఏమంటావు? యాక్చువల్గా ఇంత పెద్ద మనం ఇంత ఆనందంలో ఉన్నాం కదా, ఇక్కడ రోజా గారు ఉంటే బాగుంటుందేమో అనుకుంటున్నాను. నేను సర్ప్రైజ్ ఇప్పిస్తాను మీకు. చూడండి సెట్ మీద రాగానే సెట్ మొత్తం మారిపోయింది. ఏ మార్పు లేదు, ఆ నవ్వులో గానీ, ఆ కళలో గానీ, ఆ అందంలో గానీ, అందరు బాగుంది. చిరంజీవి గారు, బ్యూటిఫుల్ రోజ్ ఇక్కడికి వచ్చేసింది కాబట్టి మీరు కూడా మా రోజా గారి పక్కన ఉంటే గనక ఇంకా బాగుంటుంది మా ఉద్దేశం. రోజా నిజంగా వేసిన గెటప్ ఏదో మాట్లాడదనుకుంటుంది, కానీ లోపల ఉన్న సీనియర్ భయపడుతున్నాడా? నువ్వు వెళ్ళన్నాయా? వెళ్ళు. మా తమ్ముడు జమ్మ జమ్స్. మీరు రాఘవేంద్రరావు గారి డైరెక్షన్ లో ఇన్ని మూవీస్ చేశారు కదా, ఈ మూవీ నేను చేసి ఉంటే బాగుంటుంది కానీ మిస్ అయ్యాను అనిపించిన మూవీ ఏదైనా ఉందా? అలా చాలా మూవీస్ ఉన్నాయి, కానీ నా పేరుతో రోజ్ రోజ్ రోజా పువ్వు అన్న సాంగ్ నన్ను పెట్టకుండా తీసారే, అసలు నేనే హీరోయిన్ అంటే ఇంకెంత బాగుంటుందో ఆ సాంగ్ అనిపించింది. రాజేంద్రరావు గారు డైరెక్ట్ చేసినటువంటి సాంగ్స్ నుంచి ఒక బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ తో మనందరిని ఎంటర్టైన్ చేయడానికి ఒక సర్ప్రైజ్ గెస్ట్ వచ్చేస్తున్నారు. సర్ప్రైజ్ పర్ఫార్మెన్స్ ప్లీజ్. రగట్టి వస్తవా వస్తవా, మక్కువైన మల్లె చెండు
కట్టులో పట్టు ఉంది, కసి కసి కసిగుంది, దీంత సదయ్య దాని ఊపు చూసి నేను కాపు కాసి, కొత్త కాపు కోసి కొంగు చాటునున్న పొంగులన్నీ చూస్తే దాని తడుకు బెడుకు తొణికి నపుడి. నాకు తెలిసి తెలుగు ఇండస్ట్రీలో ఎవరు కూడా ఇలాంటి గడప లేదు. సాహసం కూడా ఎవరు చేయరు. వాడిని ఎందుకే నిలబెట్టి ఆడుకుంటారు బాబు. అంటే ఆ గుండుకి అది నిజంగా చాలా చూడబోతున్నాడు. ఈ పర్ఫార్మెన్స్ పెట్టి నన్ను హట్ చేశారు. నేను ఉండను, నేను వెళ్ళిపోతున్నాను, నేను వెళ్ళిపోతున్నాను అంతే. అసలు ఇంత చెత్త డాన్స్ చూసాక ఇక్కడ కూర్చుంటే నా పరువు. కళామాతలు ముద్దు బిడ్డ బాగుంటే అర్థమైందా? గుడది గుడమై గుడమై మీ సినిమాలు ఏమైనా అవకాశం ఇస్తారేమో. నా సినిమాలో ఏం చూసావు ఇప్పటిదాకా? అల్లరి పీరియడ్ చూసా సార్. అల్లరి పీరియడ్ చూసావు? ఏం చూసావు అందులో? ఆ సినిమాలోని రమ్యకృష్ణ గారి బొడ్డు మీద, అది రమ్యకృష్ణ గారి బొడ్డు మీద బత్తాయి కాయ చూసావు. దాని తర్వాత ఫైట్ ఒకటి అయ్యాను చూసావా? లేదు సార్, అది చూసి కట్టేశాను. అంత పెళ్లి సందడి? పెళ్లి సంద కాదు సార్, అది కూలీ నంబర్ వన్ చూసా సార్. కూలీ నంబర్ వన్ చాలా ఇష్టం సార్. అది ఏం చూసావు అందులో? టబ్బు గారి స్విమ్మింగ్ పూల్ పడుకోవడం, హంస వచ్చి టిక్ టిక్ అంటారు కదా సార్, అది టిక్ టిక్ అంటారు కదా సార్. అది సినిమాలు అయిదప్పుడు మూర్తి చెప్పాలి వాడి సంగతి చూడు. ఎంతో సార్ ఈవిడ బాగా చేసింది సార్. ఈవిడ నువ్వు బాగా చేస్తావు. వెళ్ళు. సౌందర్య లహరి ఎట్టు వెళ్ళింది సార్, అది బాగానే ఉంది. సౌందర్య థ్యాంక్ యూ. మరొక నూతన ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంతవరకు రమ్య లహరి కార్యక్రమానికి సెలవు.